మరో ఐదు రోజుల్లో ప్రపంచ కప్ మహాసంగ్రామం మొదలు కాబోతుంది పది జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో సత్తాచాటి కప్పు కొట్టాలన్న ఆతృత ప్రతి జట్టులోనూ కనిపిస్తుంది టైటిల్ ఫేవరెట్ జట్టుగా టీమిండియా నిలిచింది ఈ టోర్నీలో వికెట్ కీపర్ పై బౌలర్ల చూపు పడింది విరాట్ను పడగొడితే మ్యాచ్ స్వరూపాన్ని మార్చొచ్చు అన్న ధీమాతో ఉన్నారు బౌలర్లు విరాట్ కోహ్లీని నేను అవుట్ చేస్తా అంటే నేను అవుట్ చేస్తా అంటూ పోటీ పడుతున్నారు విరాట్ కోహ్లీని ఐదు బంతుల్లో అవుట్ చేస్తానని అంటున్నాడు నెదర్లాండ్స్ స్టార్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ పసుకునగా భావించే నెదర్లాండ్స్ ప్రపంచకప్కు అర్హత సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది దాంతో వారిలో ఉత్సాహం రెట్టింపైంది ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ బౌలర్ లోగాన్ కోహ్లీ వికెట్పై కన్నేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు కోహ్లీని అవుట్ చేయడానికి నాకు ఐదు బాల్స్ చాలంటూ కామెంట్ చేశాడు కోహ్లీని కేవలం ఐదు బంతుల్లో ఎలా అవుట్ చేయాలో ప్లాన్ వేసుకున్నానని అయితే ఆ ప్లాన్ ఏంటో కూడా చెప్పాడు తొలి రెండు బాల్స్ అవుట్ స్వింగ్ వేస్తా ఆ తర్వాత బాల్ స్లో కట్టర్ వేస్తా అయితే ఈ బాల్ను కోహ్లీ ఫోర్ కొడతాడు అప్పుడు నేను చికాకు పడ్డట్టు నటించి మా కెప్టెన్తో ఏదో మాట్లాడినట్టు నటించే నా హ్యాండ్ను ఫీల్డింగ్ వైపు చూపిస్తాను కానీ నేను అటువైపు బాల్ వేయను వేరే వైపు వేస్తే కోహ్లీ ఫోర్ కొడతాడు ఆ తర్వాత బంతికి క్రికెట్ దేవుళ్లను మొక్కి కోహ్లీని అవుట్ చేస్తాను అంటూ విచిత్రమైన ప్రణాళికను రివీల్ చేస్తాడు ఆయన తాను బౌలింగ్ వేస్తా అన్నది కోహ్లీకి అనుకుంటున్నాడో మరెవరికైనా అనుకుంటున్నాడో కానీ లోగాను సోషల్ మీడియాలో నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కోహ్లీ మనస్ఫూర్తిగా బ్యాటింగ్ చేస్తే మళ్లీ టీమిండియాతో ఆడాలన్న ఆశ చచ్చిపోతుంది జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉండగా మెగా టోర్నీలో ఆడేందుకు నెదర్లాండ్స్ భారత గడ్డపై అడుగుపెట్టింది ప్రపంచ కప్ కు ముందు జరగబోయే వామ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత్ తలపడ్డాయి మెగా టోర్నీలో తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతుంది